శ్రమలో స్వరం విన్నారు, వ్యాధిలో స్వరం విన్నారో, ప్రభువా నా ఇల్లు చక్కబెట్టుకోమంటున్నావు, నాకు ఇంకా బతకాలని ఉంది, నేను నీ ఎదుట ఎలా నడుచుకున్నానో తెలియదా? అవునా? యెషయా, పో, నా ప్రజల అధిపతి వద్దకు పో, పోయి ఇలా చెప్పు, నీవు కన్నీళ్ళు విడిచుట నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను, ఇంకను 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదనని చెప్పవయ్యా. అజపాతను నేను చేయదని చెప్పు, నేను స్వస్థపరుస్తున్నానని చెప్పు. అతనికి 1 ఏడు కాదు 2 ఏళ్ళు కాదు, అతడు ఏడ్చాడు, నాకు బ్రతకాలను ఉందన్నాడు, మరి ఏం సాధిస్తాడో నేను కూడా చూస్తాను, 15 సంవత్సరాలు ఇస్తున్నానని చెప్పు. ఇక ఆ తెగులు అతను ఏం చేయదు, నేను స్వస్థపరుస్తున్నాను, బ్రతికిస్తున్నాను, బాగుపడతాడు చెప్పు. దేవునితో మాట్లాడటం నేర్చుకున్నారు, దేవుని స్వరం వింటూ నేర్చుకున్నారు, శ్రమలో స్వరము విన్నారు, పాపములో శ్రమ పాపములో పొరపాటు అడుగులు జారేటప్పుడు స్వరం విన్నారు, ఏయ్ ఏం చేస్తున్నావు, ఎటు పోతుంది నీ బుర్ర, నీ మతి ఎటు పోతుంది, నీ ఆలోచన ఎటు పోతుంది, పిచ్చిదానా, పిచ్చి పనులు చేస్తున్నావు, పిచ్చోడా, పిచ్చి పనులు చేస్తున్నావు, ఇందుకేనా నేను రక్తం కార్చింది, లే అందరిలాగా బ్రతుకుతావు నువ్వు, నిన్ను నేను ప్రత్యేకించుకుంటే ఏం చేస్తున్నావు నువ్వు, జాగ్రత్త, అందరూ చీకటి అయి ఉంటే ఆ చీకటిలో నిన్ను ఒక చీకటిగా కాదు, నిన్ను వారికి వెలుగుగా నియమించాను, నిన్ను వారికి వెలుగుగా నియమించాను, వెలుగుగా నియమించాను. ఏం చేస్తున్నావు నువ్వు, వారికి మాదిరిగా, వారికి నా సాక్షిగా, వాళ్ళని నా యుద్ధకు నడిపే సారథిగా, వారధిగా నిన్ను ఏర్పాటు చేస్తే నువ్వెట్లా వాళ్ళతో ఇదవుతున్నావు, ఏం చేస్తున్నావు, ఈ కొంచెం వెళ్ళే, ఈ కొంచెం వెళ్ళే, కొంచెమైనా కొంప ముంచు లే, అక్కడి నుంచి లే, శత్రువుకి స్థలం ఇవ్వా. ప్రతి అడుగులో స్వరం విన్నారు, కాపాడబడ్డారు. యెహోవా స్వరము మెట్టల మీద, కొండల మీద నీళ్లు పారజేయు స్వరము, ఓ ఎడారులను నీటి ఊటలుగా చేయు స్వరము, లేళ్లను ఈనజేయు స్వరము, అదే మన వరము. ఆ విన్నారు, కృంగిన వేళ ఏమి నా కుమారుడా కృంగిపోయావా, అల్ప విశ్వాసి, కొద్దిపాటి ఎదురు దెబ్బలకే గగ్గోలు పెడుతున్నావు, లే నేను లేనా, నీ ముందు నిలవలేదా, నేను నీకు ముందుగా పోవచ్చు, నీకు మెట్టగనున్న తోలను సరళము చేస్తాను, పదా ముందుకు సాగిపో, నేను నీకు తోడై ఉన్నాను. లోకమంతా అయిపోయింది నీ పని, అయిపోయింది నీ పని, అయిపోయింది నీ పని అన్నా, దైవస్వరం ఏం చెప్పింది, ఏమీ కాదు వారి మాటలు నీవు లక్ష్య పెట్టవద్దు, నేను నీకు తోడై ఉన్నా, నిశ్చయముగా నేనే నీకు సహాయము చేసేదని. నాకు ఈ బాధలు తట్టుకోలేకపోతున్నా, నా ప్రాణం పోతే బాగుండు, పోతే బాగుండు, ఏమి నా కుమారుడా, ఏమి నా కుమారి, సత్యవారిని బ్రతికిస్తావని నీకోసం ప్రాణం పెడితే నువ్వు చావాలనుకుంటున్నావా, అంటే ఇలా నీ ప్రాణం నీ అంతటా నువ్వు తీసుకోవటానికేనా నేను నా ప్రాణం పెట్టింది, నీకోసం నేను చనిపోయానమ్మా, నువ్వెందుకురా చావాలనుకుంటున్నావు తల్లి, నువ్వెందుకు నా కుమారుడా చావగోరుతున్నావు, నీకోసం నేను చచ్చి తిని కదా, నిన్ను బ్రతికించుకునుట కొరకే నేను ప్రాణం పెట్టి తిని కదా, నీవెందుకు చావును వెతుకుతున్నావు, మరణమన్నా రావట్లేదు నాకు, చావన్నా రావట్లేదు, నీ ఎందుకు చావును కోరుతున్నావు, ఆ మరణకరమైన ఆ వేదనలో ఆయన స్వరము విన్నారు, ఆయన స్వరము విని చావు 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 అని ప్రేరేపించే సైతానును గద్దించి, ఏ దురాత్మ, ఓ యేసు నామములో దూరం వెళ్ళిపో, దూరం వెళ్ళిపో, నీవు బంధించబడి దూరం అయిపోదువు గాక అని గద్దించి చావు పరిస్థితిని విసర్జించి కఠిన శ్రమలకు ఎదురు తిరిగి నిలిచి గెలిచి ఈరోజు అనేకుల్ని బ్రతికించేవారయ్యారు. అలాంటి వాళ్ళు నేనొకనే, మరణం ఎందుకు రాదు నాకు, నన్ను చంపరాదా అని కేకలు వేసి, ఏ అనేకుల్ని బ్రతికించడానికి నిన్ను పిలిచాను రా, నువ్వు చావడానికి కదరా పిచ్చోడా.
అనేకుల్ని బతికించడానికి పిలిచారా పిచ్చోడ, న్యూస్ అవ్వటానికి కాదురా. అల్పకాల శ్రమలకు కంగారు పడవాకు, ఇవన్నీ నీకు అనుభవాలు. కొద్ది రోజుల్లోనే నీ పరిస్థితులన్నిటిని నేను మారుస్తాను. ఈ అనుభవ పాఠాలు అయిన తర్వాత రమ్మన్నా రావురా నీకు ఈ శ్రమలో, కృంగిపోవద్దు, కంగారు పడద్దు. మాట్లాడాడు, అడుగడుగున అడుగడుగున ఆయన స్వరం వింటూ ఆయనతో నడుస్తూ ఒక అనుభవం ప్రియులారా చెప్పలా. అదే ఇప్పుడు సాధన చేయాల్సింది. జనాలతో కూర్చున్నా, 1000 మందిలో కూర్చున్నా, ఈ హృదయం ఈ మనస్సు అటేటివ్నై ఉండాలి. ఎటై ఉండాలి? అటే 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 అటే. 1,000,000 మందిలో కూర్చున్నా సరే ఈ హృదయం ఈ మనస్సు ఎటు ట్యూన్ అయి ఉండాలి? ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయన స్వరం. నా గొర్రెలు సైతాను స్వరం విన్నానుందా? మరి ఎందుకు కొంతమంది సైతాను గారి స్వరం విని కృంగిపోతున్నారు? వాడు చెప్పే ఓటమి మాటలని ఎందుకు దిగజారిపోతున్నారు? నీ బతుకింతే, నీ బతుకింతే, నీ గతి ఇంతే, నీ కర్మ ఎలా గాలింది, నీ జీవితం ఇంతే, అది మారదు, ఆ పరిస్థితులు మారవు, నీకు ఇది మారదు, నీకు ఇది తగ్గదు, నీకు అది కాదు, నీకు ఇది కాదు, నీ దరిద్రం, నీ కర్మ నీకు అట్ట అయిపోయింది అని కొంతమంది సైతాను చేత శోధించబడ్డోళ్ళు, సర్పంలో సైతాను దూరి హవ్వను శోధించినట్టు నీ ఇరుగు పొరుగుల్లో కొంతమంది వ్యక్తుల్లో అది దూరి నిన్ను శోధిస్తుంటే నువ్వు ఎందుకు కృంగిపోతున్నావు? నిన్ను కృంగదీసే మాటలు, భయపెట్టే మాటలు మాట్లాడుతుంటే నువ్వు ఎందుకు లొంగిపోతున్నావు? నువ్వెందుకు గద్దించలేకపోతున్నావు? నా గొర్రెలు సైతాను స్వరం విన్నన్నాడా? నా గొర్రెలు నేనేం చెబుతున్నానో వింటారు, అది మెయిన్గా చూసుకుంటారు. నా స్వరాన్నే, నా మాటనే పట్టుకుంటారు, కానీ దానికి వ్యతిరేకంగా కోటి స్వరములు ఏకమైనా నా గొర్రెలు లెక్క చేయవు. చెవులు గలవాడు ఆత్మస్వరం వినునుగాక. దైవస్వరం చేత నడిపించబడేవాడు దైవస్వరాన్నే కేంద్రంగా తీసుకుంటాడు. నీకు వచ్చిన రోగం ఇది తగ్గదని కోటి స్వరాలు చెబితేనే నిన్ను స్వస్థపరచువాడను నేనేని దైవస్వరం ఒక్క మాట చెబితే చాలదా? కోటి గొంతులు మోగబోవా? చేయడు కార్యం. ఆ మెట్టుకెళ్ళాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. నా గొర్రెలు నా స్వరం వినునని ఆయన ముచ్చటగా చెబితే నువ్వేమన్నా అదుగో నా ప్రియుడు ఆలకించుడి అంటే మిగిలిన వాళ్ళు ఎవరు వింటల్లా ఈమె చెబుతుంది, అదుగో వినండి, అదుగో ఆయన మాట్లాడుతున్నాడు. ఈమెకి ఎట్లా తెలుసు? వాళ్ళకి ఎందుకు వినపట్ల? వాళ్ళు మనసును ట్యూన్ చేయలా. ఈమె తన మనసుని ఆయనకి అనుసంధానం చేసుకోనుంది. ఇక ఆయన ఏం బలిగినా ఈమె కనపడింది. నీకు అర్థమైతే ధన్యులే. ఈ పూటకు చల్లి ఈ చెప్పిన విషయాలు మీకు అర్థమైతే ధన్యులే మీరు. లే, వారు ఎలాంటి స్థితిలో ఉండి కూడా స్వరం విని కాపాడబడ్డారు. సాతానును గద్దించారు, క్రొంగుదీసే దయ్యాన్ని తరిమి కొట్టారు, పరిశుద్ధాత్మ వశులయ్యారు, దైవస్వరములు విని దేవునితో నడవటం నేర్చుకున్నారు, విశ్వాసమందు వీరులయ్యారు, తాము బ్రతికి అనేకులను బ్రతికించడానికి యోధులై వాడబడ్డారు. ఈరోజు మనందరం అదే సాధన చేయాలి, దేవునితో నడవాలి, దేవుని స్వరంతో నడిపించబడాలి, యేసుతో సహజీవనమును ఏర్పరచుకోవాలి. మరి వేరే చెత్తతో కాదు, చెత్త లోకంతో కాదు, చెత్త వ్యక్తులతో కాదు, ఆయనతో, ఆయనతో. తలలు వంచి కళ్ళు మూసి ఒక ప్రార్థన చేద్దాం. ఈరోజు నాతో నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు. కృంగిన నా హృదయమును తట్టినందుకు స్తోత్రాలు. కర్తవ్యాన్ని బోధించినందుకు వందనాలు. నిన్ను ఎరగకుండా విశ్వాసములు వృద్ధి పొందలేం, తగినంత విశ్వాసాన్ని కనపరచకుండా గొప్ప కార్యాలు సాధించలేము.
గొప్ప విశ్వాసం గొప్ప కార్యాలు సాధిస్తుంది. గొప్ప విశ్వాసం నిన్ను గురించి గొప్పగా తెలుసుకొనుట ద్వారా కలుగుతుంది. నిన్ను తెలుసుకొనుట, కలుసుకొనుట, నీ స్వరము వినుట, ఆ స్వరము చేత నడిపించబడుట. నా మనసు నీకే ట్యూన్ అవ్వాలి ప్రభువా. నా మనసే కాదు, నా బిడ్డల మనసులన్నీ కూడా నీకే ట్యూన్ అవ్వాలి. మేమందరము నీ గొర్రెలమే. ఈరోజు ఇక్కడ ఉన్నాను నా బిడ్డలతో, నా బిడ్డలు కూడా నీ సన్నిధిలో ఉన్నారు. ఇక్కడ నుంచి ఇంకా సేపట్లో దాటి వెళతారు. వారు ఎక్కడున్నా, ఏ స్థలములో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏసయ్యా నీ స్వరము వారు విందురుగాక, నీ ఆలోచనలు తెలుసుకుందురుగాక, ఓ నీ మాటలు కనుగొని నీ ఆత్మచేత నడిపించబడుదురుగాక. నోవాహు విన్నాడు నీ స్వరము, అబ్రహాము విన్నాడు నీ స్వరము. నోవా, నోవా లే, కొద్ది కాలంలో నేను భూమి మీదకి జలప్రళయం రప్పించబోతున్నాను లే. భూమి మీద ఉన్న ప్రాణకోటిని నశింపజేయబోతున్నాను లే. లేచి నీ కొరకు, నీ ఇంటి వారి రక్షణ కొరకు ఓడ కట్టుకో ప్రభువా. ఇంతమంది మనుషులు ఉంటే నన్నెందుకు నువ్వు ప్రత్యేకంగా దర్శిస్తున్నావు నోవా? అందరితో మాట్లాడుతున్నాను కానీ ఎవడు నా స్వరం వినట్లేదు. కానీ నీ ఒక్కడివే నా స్వరం విన్నావు, నా యందు విశ్వాసం ఉంచావు, నా కోసం కనిపెట్టుకున్నావు, నాతో సహజీవనం చేశావు. నా కుమారుడు నోవా, నిన్ను బట్టి నీ ఇంటి వారిని కూడా రక్షిస్తాను లే. జాగ్రత్త పడు బా. ఏసయ్యా, ఏసయ్యా, నా బిడ్డలందరితో అలా మాట్లాడవా, నాతో మాట్లాడవా, మా అందరినీ నీ స్వరము చేత చైతన్యపరచవా, మా అందరి ఆంతర్యంలో మాట్లాడవా. ఆత్మీయ బదిరులం ప్రభువా, చెవిటి వాళ్ళనాయన, గుడ్డి వాళ్ళం ప్రభువా. మా చెవులు ఎప్పత్తా అని తెరు, మా ఆత్మీయ చెవులు తెరు, మా మనోనేత్రాలు వెలిగించు. నేను నీ స్వరమును విని నిన్ను కనుగొని లోకానికి అదుగో ఆలకించండి నా ప్రియుని స్వరమని ఎలుగెత్తి చెప్పాలి. అంత అంత స్థాయికి నేను వెళ్ళాలయ్యా, నీ కదలికల్ని గుర్తుపట్టాలయ్యా. నా బిడ్డలు కూడా అట్టివారు కావాలి. అనుగ్రహించి ఈరోజు విన్నబడిన మాటల్లో కూడా నీ స్వరాన్ని గుర్తెరిగిన వారై ధైర్యం తెచ్చుకొని కార్యోన్ముఖులై నీకు మహిమ చెల్లిస్తూ ముందుకు సాగే కృప దయచేయమని ఆయన చేతికి నీ జీవితాన్ని అప్పగించావు. అధైర్యపడద్దు, కృంగిపోవద్దు. అభిషేకం మీదకు వచ్చినప్పుడు పోరాటాలు ఎదురవుతాయి. సుఖాలు భోగాలు కాదు, పోరాటాలు ఎదురవుతాయి. ఆ పోరాటాలు ఎందుకంటే నీ మహిమ కోసం. దేవుడు నిన్ను మహిమపరచాలని ఆశిస్తున్నాడు. నీవు మహిమకరంగా ఉండాలని ఆశిస్తున్నాడు. నీవు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశిస్తున్నాడు. నీవు ఆశీర్వాద కారణంగా ఉండాలని ఆశిస్తున్నాడు. శుభప్రదమైన నిరీక్షణతో నువ్వు వర్ధిల్లాలనే కోరుకుంటున్నాను. శాశ్వత శోభాతిశయముగా తరతరములకు సంతోష కారణంగా నిన్నుంచాలనేది ఆయన ఆశ, నన్నుంచాలనేది ఆయన ఆశ. వట్టిగా నిన్ను శ్రమకు అప్పగించలా, వట్టిగా నిన్ను ఇబ్బంది కొలిమిలో కాల్చట్లా. పోరాటం అవసరం, దావీదుకు తప్పలా, దానియేలుకు తప్పలా, యోసేపుకు తప్పలా, యేసుకు తప్పలా, యేసుకు తప్పలా, నీకు నాకు కూడా తప్పదు, నాకు కూడా తప్పదు. దేవుడిచ్చిన వాగ్దానాలు మనమంతా పొందుకున్నట్లు ఓర్పుతో ఎదురు చూడాలన్నాడు. అది కింద చివరి వచనం, మీకు ఓరిమి అవసరమై ఉంది, మీకు ఓర్పు అవసరమై ఉంది. కొన్ని తట్టుకోవాలి, కొన్ని తట్టుకోవాలి, కొన్ని తట్టుకోవాలి. ప్రార్థన చేయి, దేవా నన్ను క్షమించు, దేవా నన్ను క్షమించు, నేను అర్థం చేసుకోలేకపోయినా, అర్థం చేసుకోలేకపోయినా
నేను అర్థం చేసుకోలేకపోయినా ప్రభువా, నేను అర్థం చేసుకోలేకపోయినా సణిగిన గొణిగిన కొన్ని రకాల మాటలు అన్నా, ఏదేదో అనుకున్నా, ఏదేదో ఆలోచన చేసుకున్నా, నన్ను క్షమించు. అడుగో క్షమాపణ, అడుగో అడుగో క్షమాపణ. కొన్నిసార్లు అయితే చచ్చిపోవాలనుకున్నా తండ్రి, చచ్చిపోవాలనుకున్నా, నా ప్రాణం పోతే బాగుండు దేవుడా, నన్ను నా ప్రాణం తీయమని కూడా అడిగినా, నన్ను క్షమించు. అవసరం లేదు నాయన, నీవు నాకు తోడై ఉన్నావు. అవసరం లేదు నాయన, నీవు నాకు తోడై ఉన్నావు. నాయన నువ్వు నాకు తోడై ఉన్నాయన, నాకున్నావు. ఎన్ని బాధలు వచ్చినాయో అన్ని నీ రెక్క కింద నన్ను దాచుకొని నువ్వే కదయ్యా తప్పించావు. ఇన్ని తప్పించినోడు ఇక ముందు కూడా నువ్వే తప్పిస్తావు. అనుమానించాను క్షమించయ్యా, నన్నే ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగాను క్షమించయ్యా, నన్ను ఎందుకయ్యా నువ్వు ఆశీర్వదించట్లేదు అని అడిగాను క్షమించయ్యా, నన్ను ఎందుకయ్యా ఈ దరిద్ర గుడ్డి స్థితిలో ఉంచావని అడిగాను, నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించు తండ్రి. నువ్వు నాకు కీడు చేయవు, నువ్వు నాకు అపకారం చేయవు, సమస్తము కలిపి నా మేలుకే తీసుకొస్తావు నాయన. నిండు ముసలితనంలో కూడా నన్ను విడిచిపెట్టక నన్ను హత్తుకున్న దేవుడవు, హత్తుకునే దేవుడవు, వాగ్దానం నెరవేరుస్తా. స్త్రీ తన గర్భమున పుట్టిన తంటి పిల్లను కరుణింపక మానునా, వారైనా మరచుదరేమో, నేను నిన్ను మరువను. ఇదిగో చూడుము, నా అరచేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. ప్రభువా, నీ బిడ్డలందరినీ దర్శించి ఈ వేళ నువ్వు మాట్లాడిన ప్రతి మాట కొరకాయ నీకు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఈవేళ ఎంతమంది హృదయపూర్వకంగా నీ వైపు త్రిప్పబడ్డారో వారందరినీ కూడా ఏ మాటలు చెప్పి బలపరిచావో ఆ మాటలు వారి హృదయంలో మా హృదయాల్లో శిలాక్షరాలై ముద్రించమవటానికి సహాయం చేయ. వారి కన్నీరు తుడవండి, ధైర్యపరిచారు, మీకు వందనాలు. ఈ పోరాటముల తరువాత గొప్ప మహిమను చూడబోతున్నావు. ఈ పోరాటముల తరువాత గొప్ప మహిమ. ఓ పోరాటం అయిపోయిన తర్వాత సింహాసనం ఎక్కాడు దావీదు. పోరాటం అయిపోయిన తర్వాత సింహాసనం ఎక్కాడు యోసేపు. పోరాటం అయిపోయిన తర్వాత సింహాసనాసీనుడయ్యాడు యేసు. పోరాటము కాదు నీకు శాశ్వతం, నీకు శాశ్వతమైనది సింహాసనం అని నీవు అందించిన ఈ వాక్కు కొరకు కృతజ్ఞత. మా బిడ్డలందరినీ ధైర్యపరిచినందుకు ఆరంభం నుండి ఇప్పటి వరకు మా నోటి మాటలు, క్రియలు, చూపులు, తలంపులు, ఆలోచన, ప్రవర్తన సమస్తములో ఉన్నటువంటి కల్మషాన్ని నీ రక్తముతో మరొక్కసారి కడిగి పరిశుద్ధపరిచి మా బ్రతుకులను తెలుపు చేయి దేవా. గొర్రెపిల్ల రక్తములో మా క్రియలను దిద్ది శుభ్రపరిచి మమ్మల్ని తెలుపు చేయి. పరిశుద్ధ నీతి క్రియలు గలవారమై నిన్ను సన్నుతించుటకు కృపని స్తుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును మా బ్రతుకుల్లోనూ నెరవేరుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయు. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతిని నీవు మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టిని నుండి కీడు నుండి తప్పించి ఎందుచేతననగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియమైన కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి, ఇక్కడ ఉన్నవాళ్ళు, లైవ్ లో ఉన్నవాళ్ళు, చూస్తున్న వాళ్ళు, తర్వాత వీక్షించబోతున్న వారికి కూడా తోడై ఉండి క్షేమమును, సమాధానమును, స్వస్థతను, ధైర్యమును, ఆదరణను నీచి అభిషేకించి వాడుకును గాక, బలపరచును గాక. అందరూ ఒకసారి నాకు నీ చేతుల్లో ఉంచబడినటువంటి నూనె ఆయన శక్తితో నింపబడి రోగులకు దురాసి ప్రార్థించినప్పుడు స్వస్థత కలుగును గాక. మన తిరుగు ప్రయాణంలో కూడా ప్రభు తోడై ఉండి క్షేమంగా మనల్ని గృహాలకు చేర్చును గాక. ఆమేన్, ఆమేన్. తోడి చిన్నపిల్లల డిబీలు గాడ్బ్లెస్యూ. Ah.
అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా. పండి, తినేవాళ్ళు తినండి, తినేవాళ్ళు తినండి. పరిచర్కి వెళ్ళేవాళ్ళు వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళండి. తిని వెళ్ళినా పర్వాలా, తిని వెళ్ళినా పర్వాలా, పోతా పోతా తినిపోయినా పర్వాలా. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని దూపార్తి చేబూని స్తుతియాగము చేయుచు జయమే ఊపిరిగా గురి ఒత్తకే సాగిపో. జయమే ఊపిరిగా గురి ఒత్తకే సాగిపో. ప్రాణమా నాలో తొందరపడకుమా, ఎందుకింక కన్నీరు ఎందుక వేదన, ఎందుకింక కన్నీరు ఎందుక వేదన. నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకునేస్తమా యేసయ్య మాటిది. నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకునేస్తమా యేసయ్య మాటిది. ఎందుకింక కన్నీరు ఎందుక వేదన. ఏదో అయిపోవాలనుకోవద్దు. దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు. దేవుని కోసం ఫలించాలి. నువ్వు ఎవరిని లెక్క చేయదు. మన్ను అడ్డుకుందని మొలకెత్తకుందువా, రాళ్ళు రువుతారని ఫలించకుందువా. మన్ను అడ్డుకుందని మొలకెత్తకుందువా, రాళ్ళు రువుతారని ఫలించకుందువా. ఎండిన భూమిలో మొలచిన మొక్కవలే పెరిగెను యేసయ్యా, ద్రాక్షవల్లిగా అంటుకట్టబడి నీవు బహుగా ఫలించుమా. అంటుకట్టబడి నీవు బహుగా ఫలించుమా. ఎందుకింక కన్నీరు ఎందుక వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది.
ప్రాణం పెట్టిన వాడు నిన్ను వదిలిపెడతాడా? ఎవరు నిన్ను విడిచిపోయినా, ఎవరు నీకు దూరమైనా ఏసయ్య నిన్ను విడవడు, ఎడబాయడు, అంత చోటని నిన్ను అక్కడే ఉంచడు, లేవనెత్తుతాడు. నువ్వు ఊహించిన దానికంటే కూడా మించిన కార్యాలు చూస్తావు. పరలోక మహిమను నీ కొరకే విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. పరలోక మహిమను నీ కొరకే విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. ఇంత చేసిన వాడు నీకు దూరమవుతాడా? సందేహమును వీడి సిలువ దర్శనము పొంది బ్రతికితే క్రీస్తు కొరకే చావైతే లాభమనుకు. బ్రతికితే క్రీస్తు కొరకే చావైతే లాభమనుకు. ఈనాటిదో ఈ బంధం నా యేసుతో అనుబంధం, ఆశ్చర్యమేన జీవితం. ఊహించలేదు ఎన్నడు. సంబంధముతో పరిశుద్ధ కుటుంబంలో మను చేర్చిన ప్రేమ సాగరా, నీ రక్త సంబంధముతో పరిశుద్ధ కుటుంబములో నన్ను చేర్చిన ప్రేమ సాగరా. నిజమైన నీ ప్రేమకు పాదాభివందనం, నిజమైన నీ
Hallelujah.